हेलो फ्रेंड्स, वेलकम टू महवेश मॉम्स मैजिक। मनम एप्पुडू स्वीट शॉप नुंची तेच्चुकोनी तिने पल्ली पकोडीनी इला ट्राई चेयंडी। ईजीगा सिंपल गा इंट्लो चेसुकोवच्चु अंड हैप्पीगा फैमिली मोत्तम एंजॉय चेसेयच्चु। मुंदुगा ओक पैन पेट्टेसुकोनी अंदुलो ओक 1 कप वरकु पल्लील्नि याड चेसुकोवालनी। पल्लील्नि ड्राई रोस्ट चेसुकोवाली, ऑयल एमी लेकुंडा। ड्राई रोस्ट मरी एक्कुव चेयकूडदु, जस्ट ओक 5 मिनिट्स जस्ट अला हीट चेस्ते लोपल कूडा पच्चिदनम लेकुंडा बागा फ्राई अवुतायी। एंड तिनेटप्पुडु पच्चिदनम लेकुंडा पल्ली कूडा बागुंटुंदी। చాలామంది డైరెక్ట్గా వేసేస్తారు, అలా అయినా వేసుకోవచ్చు. ఇలా రోస్ట్ చేసుకుని వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీనెస్ అనేది మన పల్లీ పకోడీకి యాడ్ అవుతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టి జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ పాన్ పెట్టుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత వేసి లో ఫ్లేమ్లో పెట్టి అది హీట్ అయ్యేలోపు మనం పల్లీ పకోడీకి కావాల్సిన బ్యాటర్ ప్రిపేర్ చేసేద్దాం. ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఈ పల్లీల్ని యాడ్ చేసుకుందాం ఒక బౌల్లో. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 కప్ వరకు శనగపిండి యాడ్ చేసుకోండి. లేదు మీకు ఇంకా కోటింగ్ ఎక్కువ కావాలంటే ఒక 1/4 కప్ వరకు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 కప్పు వరకు బియ్యపిండి అండి. అండ్ ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకుందాం. సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోండి, ఉప్పుగా అయిపోతే మళ్ళీ తినలేం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోండి. కావాలంటే మనం లాస్ట్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇందులో కారం అండి, రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోండి మీ స్పైసీనెస్ని బట్టి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను. ఇందులో కావాలంటే మీరు కొద్దిగా గరం మసాలా అండ్ ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు అది ఇష్టం లేదని నేను స్కిప్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇందులో లాస్ట్గా ఒక 1 స్పూన్ వరకు నార్మల్ ఆయిల్ ఉంటుంది కదా, సన్ఫ్లవర్ ఆయిల్, అలా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని బాగా ఈ పల్లీలకి ఈ మసాలా మొత్తం పట్టేటట్టు, ఈ పౌడర్ మొత్తం కొట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. వాటర్ అనేది జస్ట్ అలా స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి వేసేయద్దు, ముద్దగా అయిపోతుంది అలా వేయడం వల్ల. అండ్ పల్లీ పొకడి మెత్తగా వచ్చేస్తుంది. సో జస్ట్ ఇలా చిలకరించుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి. పిండి అనేది మరీ పల్చగా ఉండకూడదు, జస్ట్ దానికి కోట్ అయితే సరిపోతుందన్నమాట. సో చూసి వాటర్ని యాడ్ చేసుకోండి. సో నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. చూసారా, ఇలా వేసేటప్పుడు ఇలా విడివిడిగా వచ్చేయాలన్నమాట, అప్పుడు క్రిస్పీగా వస్తాయి మన పల్లి పొగడి. లేదంటే మరీ ముద్దగా అయిపోయి మెత్తగా వస్తుంది, టేస్ట్ అనేది అస్సలు బాగోదు. సో ఇంకా మనం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేస్తున్నాం కదా, ఆ ఆయిల్ హీట్ అయిందో లేదో ఒక చిన్నది వేసి చెక్ చేద్దాము. ఇలా పైకి తేలుతుంది కదా, బబుల్స్ వస్తున్నాయంటే ఇంకా ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయింది. సో ఇలా తీసుకొని మనం పకోడీ వేసుకుంటాం కదా, అలాగే వేసేసుకోవాలి. విడివిడిగా ఇలా వేసుకుంటే మనకి అంటుకోకుండా బాగా వస్తాయి. ఒక్కొక్కసారి ఇలా ముద్దగా పడిపోతే ఏంటంటే లోపల పచ్చిగా అనిపిస్తుంది, అందుకని ఇలా జస్ట్ విడివిడిగా ఇలా వేసుకుంటే బాగా కుక్ అవుతాయి, బాగా ఫ్రై అయ్యి మంచి టేస్టీగా ఉంటాయి. ఇంట్లో ఈజీగా చేసేసుకునే స్నాక్ అన్నమాట, అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఒక 15-20 మినిట్స్లో ఏమైనా మంచి స్నాక్ చేయాలంటే ఇది ప్రిఫర్ చేయొచ్చండి. ఇలాగే మనం కాజు పకోడీ చేసుకోవచ్చు, స్వీట్ కార్న్ పొకడి చేసి చాలా చేసుకోవచ్చు అన్నమాట ఇదే సేమ్ ప్రాసెస్లో. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ కుక్ చేయాలండి ఈ పల్లీ పొకడిని, అప్పుడే లోపల వరకు మంచిగా ఫ్రై అవుతాయి అండ్ చాలా క్రిస్పీగా వస్తాయి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి, ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతే అండి, ఇంకా ఈ కలర్ వస్తే చాలు, ఇంకా తీసేసుకుందాము. ఇలా జల్లెడ గడతల్లో తీసేసుకొని ఇంకా టిష్యూ పేపర్ మీద వేసేస్తే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటుంది. సో నేను ఒక టిష్యూ పేపర్ మీద తీసేసుకొని నెక్స్ట్ రౌండ్ కూడా ఇలా వేసేసుకున్నానండి. గుర్తుపెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే లోపల వరకు మంచిగా కుక్ అవుతాయి పల్లీ పకోడీ, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా క్రిస్పీగా వస్తాయి. సో సెకండ్ ట్రిప్ కూడా బాగా ఫ్రై అయిపోయింది, ఇంకా తీసేసుకుందాం. మీ కలర్ వచ్చేస్తే చాలండి, మరీ ఎక్కువగా డార్క్ అయిపోతే ఈ పల్లీ అనేది బ్లాక్గా అయిపోయి మాడిపోయిన టేస్ట్ ఉంటుంది, టేస్ట్ అస్సలు బాగోదు. సో లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి కంపల్సరీ. ఇంకా ప్లేట్లో తీసేసుకుందాం. సో ఇంకా మొత్తం ఇలా ప్లేట్లో వేసేసుకొని ఒకసారి రబ్ చేసేసుకుంటే ఆ ఆయిల్ మొత్తం, ఎక్స్ట్రా ఆయిల్ పక్కకు వచ్చేసింది. ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసిన తర్వాత కరివేపాకు ఒక 3 రెమ్మల వరకు కరివేపాకు తీసుకొని ఆ హీట్లోనే ఇలా ఫ్రై చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట కరివేపాకుతో.
सो फ्राई चेसिन करिवेपाकुनि ई पल्ली पकोडीलो याड चेसेद्दाम. नेक्स्ट इंकोंचेम स्पाइसीगा मंची फ्लेवर रावालंटे नालुगु वेल्लुल्लि रेब्बल्नि तीसुकोनि दंचुकोनि अंदुलो ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. ఇంకా స్పైసీగా కావాలంటే మీరు కొంచెం గరం మసాలా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని బాగా జస్ట్ ఇలా దంచేసి ఇందులో స్ప్రింకిల్ చేయండి. సో ఈ దంచి వేసుకోవడం వల్ల వెల్లుల్లి అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మనం మసాలా బుంది చేస్తాం కదా, అలా వస్తుందన్నమాట టేస్ట్. లేదు మీకు వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చదు అంటే జస్ట్ కొంచెం కారాన్ని పై నుంచి జల్లుకోండి ఎక్స్ట్రా స్పైసీ కోసం. సో ఇంకా టిష్యూ పేపర్ తీసి పక్కన పెట్టేసి ఈ పల్లీ పకోడీని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది. అచ్చు స్వీట్ షాప్ నుంచి తెచ్చారా అన్నట్టు ఉండే పల్లీ పకోడీ రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ సౌండే తెలిసిపోతుంది కదా ఎంత క్రిస్పీ వచ్చాయో, ఒకసారి చెక్ చేద్దాం. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో మన పల్లీ పకోడీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. 15 to 20 days వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. పిల్లల స్నాక్స్ బాక్స్లో కానీ టిఫిన్ బాక్స్లో కానీ హ్యాపీగా పెట్టి పంపించవచ్చు. అండ్ చాలా ఇష్టంగా కూడా తింటారు. మరమరాలతో ఒకసారి ఇలా స్నాక్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా క్విక్గా చేసేసుకునే స్నాక్ రెసిపీ అన్నమాట మురుమురే చిడువా. అటుకులతో చేసుకోవచ్చు, ఇలా మరమరాలతో కూడా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక పాన్ పెట్టేసుకొని అందులో ఒక 1 spoon వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 చెంచా వరకు పసుపుని యాడ్ చేసుకోండి. పసుపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మరమరాలని ఒక పెద్ద కప్తో మీ క్వాంటిటీని బట్టి మీరు మరమరాలని యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను ఒక 100 grams వరకు మరమరాలు తీసుకున్నాను. బొరుగులు అంటారు, మరమరాలు అంటారు కదా, సో అవి మెత్తగా ఉంటాయి కాబట్టి కొంచెం ఇలా ఫ్రై చేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి. అండ్ అలాగే కలర్ కూడా పసుపు యాడ్ చేయడం వల్ల కలర్ కూడా బాగా వస్తుంది. అండ్ ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఏంటంటే మనం నెక్స్ట్ వేసే ఉప్పు కారాలు కూడా మరమరాలకి చక్కగా పడతాయని ఇలా యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఒక 3 to 4 minutes ఫ్రై చేసుకుంటే చాలండి. ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ అలా హీట్ చేసుకుంటే సరిపోతుంది మరమరాలు అనేది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ సేమ్ ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 2 spoons వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 1/2 cup వరకు పల్లీల్ని యాడ్ చేసుకోండి. అండ్ పల్లీ లో ఫ్లేమ్లో పెట్టి పల్లీల్ని ఫ్రై చేసుకోండి. పల్లీలు ఒక 60% ఫ్రై అయిన తర్వాత ఇందులో దంచిన వెల్లుల్లి ఒక 5 రెబ్బలు వేసుకోండి. ఇన్ కేస్ మీకు వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చదంటే స్కిప్ చేసేయండి. కానీ వెల్లుల్లి ఫ్లేవర్ యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మరమరాల చిడువాకి. అండ్ నెక్స్ట్ ఇందులో 2 ఎండుమిర్చిని ఇలా తుంచి యాడ్ చేసుకోండి. ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే పల్లీలు మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇందులో ఒక 1/2 cup వరకు ఎండు కొబ్బరి పీసెస్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇలా ఫ్రై చేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి లాస్ట్లో వేసుకోండి, ఎందుకంటే ఎండు కొబ్బరి తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి. నేను పల్లీలు ఒక 70% ఫ్రై అయిన తర్వాత నేను ఎండు కొబ్బరిని యాడ్ చేసుకున్నాను. ఇందులో కావాలంటే మీరు పుట్నాల పప్పు యాడ్ చేసుకోవచ్చు, జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు, కొంచెం కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇందులో కరివేపాకు ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇది చాలా ఇన్స్టెంట్ స్నాక్ అనమాట. ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే ఒక 15 to 20 days పెద్ద డబ్బాలో వేసి పెట్టేసుకుంటే మనకి 15 to 20 days చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ఎప్పుడు ఆకలి వేసినా ఒక బౌల్ తిన్నా మనకి వెయిట్ అనేది పెరగదు, చాలా స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇక్కడైతే మరమరాలు సాల్టెడ్ మరమరాలు తీసుకున్నాను. ఇన్ కేస్ మీరు నార్మల్ మరమరాలు తీసుకుంటే మీరు సాల్ట్ కొంచెం ఎక్కువ వేసేసుకోండి. సో ఇందులో ఒక 2 spoons వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే ఇందులో కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మసాలా ఏమీ వేయకుండా పౌడర్స్ జస్ట్ దీంతోనే చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ స్టవ్ అనేది ఆఫ్ చేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మరమరాలు ఉన్నాయి కదా, అవి ఇందులో యాడ్ చేసేసుకొని బాగా ఇలా కలిపేసుకోండి. ఇలా కలపడం వల్ల మసాలాలన్నీ ఆ ఉప్పు కారం అవంతా ఈ మరమరాలకి తగిలి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా స్పైసీగా కూడా ఉంటుంది. మనం దీంతో మిక్చర్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఏం లేదండి, జస్ట్ కొంచెం ఉల్లిపాయలు, టమాటో, కొంచెం తరిగిన పచ్చిమిర్చి అవన్నీ యాడ్ చేసేసుకొని ఉప్పు కారం నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్ ఉంటుంది. అది ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇలా వేసేసుకొని ఒక పెద్ద ప్లేట్లో వేసుకుంటే ఒకసారి బాగా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఎంత గరిటతో కలిపినా, స్పూన్తో కానీ దేంతో కలిపినా, చేత్తో కలిపితేనే ఆ మసాలా పౌడర్స్ అన్నీ మన మరమరాలకి తగిలి చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి,
ఎంతో టేస్టీగా ఉండే మర్మరాల చిలువ, మర్మరాల మసాలా రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ స్పెషల్లీ ఈవినింగ్ టైం అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. అలా బౌల్లో పెట్టుకొని టీవీ చూస్తూ బాగా ఎంజాయ్ చేయండి. క్రిస్పీగా అటుకులు ఇంకా పుట్నాలతో ఇలా స్నాక్ చేసుకోండి ఈవినింగ్. చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక హాఫ్ కప్ వరకు అటుకుల్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఒక పావు కప్పు వరకు పుట్నాలని యాడ్ చేసుకోండి. ఇవి వేసిన తర్వాత జస్ట్ ఒక 4 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి జస్ట్ అలా రోస్ట్ చేయండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనం పౌడర్ చేసుకున్నప్పుడు ఈజీగా పౌడర్ అయిపోతాయి అటుకులు అనేవి, అందుకని ఇలా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని చల్లారనిచ్చేయాలండి. బాగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుంటే మనకి పౌడర్ అనేది ఈజీగా అయిపోతుంది, లేదంటే కొంచెం ముద్ద ముద్దగా వస్తుంది వేడిగా ఉన్నప్పుడు చేస్తే. సో ఒక మిక్సీ జార్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న అటుకుల్ని పుట్నాలని వేసి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి. చూసారా ఎంత సాఫ్ట్గా అవుతుందో. సో మెత్తగా పౌడర్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో ఈ పౌడర్ని జల్లించాలండి. ఇలా జల్లించడం వల్ల ఏమైనా కొంచెం బరకగా పార్టికల్స్ అవైనా ఉంటే అవన్నీ వచ్చేస్తాయన్నమాట. చాలా ఈజీగా చేసుకునే స్నాక్ అన్నమాట. ఒకసారి చేసి పెట్టుకుంటే 15 డేస్ వరకు స్టోర్ ఉంటుంది. నెక్స్ట్ అలా జల్లించుకున్న తర్వాత వేస్ట్ పార్టికల్స్ అంతా పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇందులో ఒక 2 కప్స్ వరకు బియ్యపిండిని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 కప్ వరకు శనగపిండిని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఒక రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. అండ్ మీ కారాన్ని తగినట్టు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను 1.5 స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. ఒక 1 స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకున్నా, ఒక 1 స్పూన్ వరకు తెల్ల నువ్వులను యాడ్ చేసుకున్నా, ఒక 1 స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ అంటే ఉల్లి విత్తనాలను కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నా. యాక్చువల్గా బటర్ యాడ్ చేసుకోవాలి, నా దగ్గర బటర్ లేదని బటర్ ప్లేస్లో నేను నెయ్యిని యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర బటర్ ఉంటే మీరు బటర్ని యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసి బాగా ఇలా కలిపేయాలండి. ఈ స్నాక్ చాలా గుల్లగా బయట నుంచి క్రిస్పీగా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ కలిపిన తర్వాత ఇలా లడ్డూలాగా ఫామ్ అయితే మనం వేసిన బటర్ కానీ ఘీ కానీ కరెక్టే సరిపోయిందన్నమాట. నెక్స్ట్ ఇందులో హాట్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ పిండిని కలుపుకోవాలి. మనం చక్రాల పిండిలు కలుపుకుంటారు కదా, సో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట. పిండిని వేడి నీటిలో కలపడం వల్ల గుల్లగా వస్తాయి మన మురుకులు అనేవి, లోపల చాలా గుల్లగా పైనుంచి క్రిస్పీగా వస్తాయి. సో అందుకని కంపల్సరీ హాట్ వాటర్ని యాడ్ చేసుకోండి. హాట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలా స్పూన్తో కలుపుకోండి ఫస్ట్, ఎందుకంటే బాగా వేడిగా ఉంటాయి కాబట్టి. సో కొంచెం చల్లారిన తర్వాత, గోరువెచ్చగా అయిన తర్వాత ఇంకా చేతితో కలిపేసుకోండి. సో పిండి చూసారా ఈ కన్సిస్టెన్సీ, మనం చక్రాల పిండి కలుపుకుంటాం కదా, సో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. నెక్స్ట్ ఇలా చక్రాల గిద్దల్లో ఈ స్టార్ షేప్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ తీసుకొని ఈ చక్రాల గిద్దరికి ఇలా గన్ మిషన్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. సో అది పెట్టేసిన తర్వాత కొంచెం ఆయిల్ని ఇలా గ్రీస్ వేసేసుకుంటే చక్రాల గిద్దలకి అంటుకోకుండా ఉంటుందన్నమాట. పిండి ఈజీగా వచ్చేస్తుంది మనం మురుకులు వేసినప్పుడు. యాక్చువల్గా బయట కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఎందుకంటే ఈ 2 డేస్ ఫుల్ రెయిన్స్ అని హాలిడేస్ ఇచ్చారు కదా పిల్లలకి. సో అందుకని కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి బ్యాక్గ్రౌండ్ నాయిస్ని. సో ఇలా ఫిల్ చేసేసుకొని ఇంకా ఆ మిషన్ గన్ మిషన్లో ఇలా పెట్టేసుకొని ఇంకా ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టి బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం కావాలంటే ఇలా కట్ చేసేసుకొని వేసేసుకోవచ్చు, లేకపోతే రౌండ్ చక్రీల్లాగా కూడా వేసుకోవచ్చు, లేదంటే ఒకేసారి మొత్తం పిండి కూడా వేసేసుకోవచ్చు అన్నమాట. నేను కొన్ని కొన్ని చూపిస్తున్నాను చూడండి. ఇలా కట్ చేసి వేసుకోవడం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే, కానీ ఇలా చేస్తే మంచి షేప్ వస్తుందని చేస్తున్నాను. సో లో ఫ్లేమ్లో పెట్టి ఈ మురుకుల్ని ఇలా ఫ్రై చేసేసుకోండి. చూసారా ఈ కలర్ వస్తే చాలు, మరీ డార్క్ కలర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇంకొకటి పెద్దగా ఫుల్గా వేసేస్తాను అనమాట. ఇలా అయితే ఈజీగా ఉంటుంది, నాకు తొందరగా అయిపోతుంది. పెద్దగా పెద్ద చక్రీలాగా వేసేసుకుంటే తర్వాత ఫ్రై అయిన తర్వాత మనం ఎలాగో దాన్ని తుంచేసుకోవచ్చు. సో ఇలా అయితే ఈజీగా ఉంటుంది, బిగినర్స్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది. నేనైతే ఇలాగే చేసుకుంటానండి. ఇలా చేసి పెట్టేసుకొని ఒక 15 డేస్ వరకు ఈవినింగ్ స్నాక్స్లోకి, మా పాప స్నాక్స్ బాక్స్లోకి ఇలా హ్యాపీగా పెట్టేస్తానన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ మురుకులు చాలా బాగుంటాయి లోపల నుంచి గుల్లగా, పైనుంచి క్రిస్పీగా. సో చూసారా ఇంకా లో ఫ్లేమ్లో పెట్టి బాగా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని
ఇంకా బయటికి తీసేసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే దాన్ని మొత్తం ఇలా స్ట్రెయిన్ చేసేసుకుని ఒక టిష్యూ పేపర్లో పెట్టేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మురుకులు అనేవి రెడీ అయిపోతాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి, మీరు తప్పకుండా ట్రై చేయండి. నువ్వులు వేయడం వల్ల కమ్మగా అండ్ జీలకర్ర ఫ్లేవర్ కారం ఫ్లేవర్ చాలా బాగుంటాయి. అది కాకుండా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, బయట ఫుడ్ని మ్యాక్సిమం అవాయిడ్ చేసి ఇంట్లోనే ఇలా స్నాక్స్ చేసి పెట్టండి, పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.